మాకేం అభ్యంతరం లేదు కేవలం కార్మికులు బాగుండాలి అందరూ బాగుపడాలన్న ఆలోచన తప్ప వేరేది లేదు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇయాలన్న కొంతమంది సోదరులు అక్కడ భరత్ దగ్గర పోయినప్పుడు కొంతమంది ఆడబిడ్డలు కూడా కలిసినారు అన్న మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఆలోచన చేయండి అని చెప్పినారు మనసున్న నాయకుడు ఉంటే మంచి ముఖ్యమంత్రి ఉంటే అన్ని పనులైతే ఎవలికి కూడా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా విస్మరించకుండా అందర్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం మీరందరూ అనుమానపడ్డారు రైతు రుణ మాఫీ అయితదా అనుకున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళైతే బాగా ఆశలు ఉండే కేసీఆర్ గారు ఎట్లా ఈసారి కరోనా వల్ల కొద్దిగా నష్టపోయిండు ప్రభుత్వం నష్టపోయింది లక్ష కోట్లు నష్టపోయింది ప్రభుత్వం కాబట్టి రుణమాఫీ చేయడు అనుకున్నారు ఇలా కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిండు అంటే కూసోండి 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 చెప్తా చెప్తా మీ అది చెప్పేదానికే ఇదంతా చెప్తున్నాను పెద్ద మనిషి అది చెప్పేదానికే ఇదంతా చెప్తున్నాను ఎందుకు ఆగమైతున్నావు అట్లే అనుకున్నారు చేయడనుకున్నారు ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిండంటే తప్పడు కాబట్టి 19,000 కోట్ల రూపాయలైనా సరే రెండవసారి ఇవాళ బ్రహ్మాండంగా రైతు రుణమాఫీ కూడా చేస్తూ ఉన్నారు అందులో ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు మీకు ఇక్కడ భూములు లేవా మీకు అక్కడ లోన్లు లేవా వ్యవసాయ లోన్లు లేవా ఉన్నోళ్ళు గట్టిగా సపోర్ట్లు కొట్టారు ఇదివరకు మీకు చేనేత రుణమాఫీ కూడా చేసినాం చేనేత రుణమాఫీ కూడా ఇదివరకు సంఘాలకు కాదు కానీ వ్యక్తిగత రుణాల మాఫీ చేసినాం చేసినామా లేదా ఇదివరకు చేసినామా చేసి గట్టిగా సపోర్ట్లు కొట్టారు మరి నాకు తెలియాలనా లేదా మీరు మళ్ళీ ఏం అడిగిరంటే ఇయాల కొంతమంది మరి మాకు మళ్ళీ ఒకసారి చేయాలని అడిగిరు అడిగిరు కాబట్టి నేను జగదీశ్వరరెడ్డి గారు ప్రత్యేకంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ విజ్ఞప్తిని తీసుకుపోతాం ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న నాయకుడు నాకైతే విశ్వాసం ఉంది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కాబట్టి 100% మన్నిస్తారనే విశ్వాసం నాకుంది తప్పకుండా లెక్కలన్నీ తీసి ఎంత ఖర్చు వస్తుందో కూడా చూసుకొని దాన్ని కూడా వెంటనే అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇలా పోచంపల్లి మున్సిపాలిటీ కూడా ఎట్లున్న మున్సిపాలిటీ ఎట్లయిందో ఒకసారి ఆలోచన చేయండి ఇలా బ్రహ్మాండంగా మంచి రోడ్లు సెంట్రల్ లైట్లు మంచి సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం శేఖర్ రెడ్డి గారు మంచి వ్యక్తి బ్రహ్మాండంగా ఆయన ఎల్లవేళల అభివృద్ధిని మాత్రమే కాంక్షించే వ్యక్తి ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాడు అంటే శేఖర్ రెడ్డి భాయ్ సాబ్ మాకు ఇంకా కొన్ని పైసలు ఇవ్వాలని అడిగాను అడిగితే నేనేం చెప్పినా అంటే వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇంతమంది మధ్యలో అడుగుతున్నాను ఇయ్యా నువ్వు సీక్రెట్ గారా సీక్రెట్గా అడిగితే సీక్రెట్గా ఇస్తా లేకపోతే మిగతా వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని చెప్పిన కానీ శేఖర్ అన్న మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ఆయన ఏం అడిగినా తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నా మంచి నాయకులను మంచి ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది మంచి ఎమ్మెల్యేలు దొరికినప్పుడు మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మీకోసం తపనబడే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాపాడుకోవాలి రేపు శేఖర్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోండి తప్పకుండా గట్టి కొట్టాలి సపట్లు గింతేనా ఇంత తప్పకుండా ఇట్లా గట్టిగా గెలిపించుకోండి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో మీరు అడిగిన ప్రతి కార్యక్రమం చేస్తాం ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువే చేస్తాం